పశ్చిమ గోదావరి జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏలూరులో కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో 4 దశాబ్దాలుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూరగాయల వ్యాపారులు తమ రోజువారీ ఆదాయంలో గణేశుడి కోసం కేటాయించిన నిధులతోనే ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణరాజు అందిస్తారు. వినాయకుడు ఈ వినాయక చవితి సందర్భంగా ఏలూరు నగరంలో అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రాంతానికి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా వచ్చి దర్శించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. తరతరాలుగా ఇక్కడ ఈ విధంగానటువంటి ప్రముఖ ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి పెద్ద పెద్ద విగ్రహాలు దాదాపుగా తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్ తలదన్నే విధంగా ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల్లో ఎటువంటి విగ్రహాలు ఉంటాయో ఆ స్థాయి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక శ్రద్ధతో కూడినటువంటి ఈ ఉత్సవ కమిటీలు ఏదైతే ఉన్నాయో ఉత్సవ కమిటీలు ఉమ్మడిగా కృషి చేసి ఇటువంటి పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేశారు. మన విగ్రహం చూడవచ్చు, ఆ వినాయకుడి యొక్క పక్కన చెవులు కదులుతున్నటువంటి దృశ్యం. ఇది నవరాత్రులు 9 రోజుల పాటు కూడా ఈ విగ్రహానికి ఏదైతే పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారో వాటితో పాటు పలు కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏలూరులోని ఏదైతే ఈ కూరగాయ వర్తక సంఘం ఉందో చాలా సంవత్సరాల నుండి ఈ కూరగాయ వర్తక సంఘం వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. చాలా సంవత్సరాల నుండి దాదాపుగా 40 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా వర్తకులు మనతో చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందువల్లంటే కేవలం ఈ ఇక్కడ ఉన్నటువంటి కూరగాయ వర్తక సంఘం వంశ పారంపర్యంగా కూడా ఇక్కడ కూరగాయ వర్తక సంఘాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి నీరుల్లి కూరగాయ వర్తక సంఘం ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా ప్రతిష్టాత్మకంగా చేస్తారు. ఉమ్మడిగా అందరు వ్యాపారస్తులు కలిసి చేసేటటువంటి ఉత్సవం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక సామాజిక కోణంలో కూడా ఇక్కడ ఉద్యమంలాగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. చెప్పండి, ఈ విగ్రహం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? గత 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నాం అండి. అక్కడి నుంచే మేము 10 సంవత్సరం కూడా మా కుర్రవాళ్ళు ఒక 10 మంది దాకా వెళ్తారు. ముందు మా విగ్రహం మాట్లాడుకొని దూలిపేట కొనుక్కొచ్చి అక్కడి నుంచి మా కుర్రవాళ్ళు కూడా ఒక 3-4 రోజులు విగ్రహం తీసుకురావడానికే టైం పడుతుందండి. ఇక్కడ రాబోతుకి ఇక్కడ తీసుకొచ్చి అదే మా కూరగాయల ఉత్సవ సంఘం మొత్తం గత 40 సంవత్సరాల నుంచిగా మొత్తం అంతా మేమే గత పాటలు పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకొని బయట వారిని ఎవరిని అడగకుండా మేమే మా సొంతంగా మేము చేసుకుంటూ వస్తామండి. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఇంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచి అనుకో? గత 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా అనుకొని చేస్తున్నాం అండి. లోగడైతే ఒక 30 సంవత్సరాల నుంచి లోపలే చేసేవాళ్ళండి. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుండి కంటిన్యూగా మేము హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరుగుతుందండి. దీనికి ఉత్సవాలు 9 రోజులు ఏ రకమైన కార్యక్రమాలు చేస్తారు? ఈ ఉత్సవాలు 9 రోజుల కార్యక్రమం అంటే ప్రతిరోజు ఒక్కో రోజు ఒక్కొక్క ఒకరోజు కాదండి, ఒకరోజు గణపతి హోమం జరుగుతుంది, ఒకరోజు కూరగాయల అలంకారం జరుగుతుంది, ఒకరోజు పువ్వులతో అలంకారం కూడా చేద్దాం అనుకుంటున్నాం. అలాగా 9 రోజులు ఈ రకంగా జరుగుతాయండి. 10వ రోజుని స్వామివారిని ఊరేంపుగా తీసుకెళ్తామండి. అంటే ఈ మీరందరూ కూడా సమాన స్థాయి వర్తకులు, ఈ ఏ రకంగా ఉమ్మడిగా ఈ కృషి ఏ విధంగా సాధ్యమవుతుంది మీకు? అందరూ అనుకొని అంతా ఒక మాట మీద అనుకొని అంతా మీటింగ్ వేసుకొని అందరం ఒకే మాట మీద చేద్దామని అనుకొని మా దగ్గర ఆర్థిక అయితే ఎవరి దగ్గర కూడా డబ్బులుండి కాదండి, తలకో రూపాయలు లేకపోయినా సరే ఎలాగన్నా మేము చేయాలి. వత్త సంఘం వాళ్ళు కూడా మనకి కూడా ఒక పేరు ఉంది, ఆ పేరు నిలబెట్టుకోవాలనే ఉద్దేశం మీద కూడా ఈ రకంగా చేయగలుగుతున్నాం అండి. దీన్ని మనకి చాలా పండుగలు ఉంటాయి, కానీ వినాయక చవితి మాత్రమే మీ వర్తక సంఘం అంత ప్రతిష్టాత్మక ఎందుకు తీసుకుంటుంది? వినాయక చవితి అంటే తొలి పండుగ కదండి. ఇది వినాయకది అంటే మాకు ఏదో శుభ సందర్భంగా ఉంటుందనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమాన్ని ముందుగానే మేము దీన్ని ఇలా చేద్దామని అనుకునే చేస్తున్నామండి. బాలగంగాధర్ తిలక్ అందించినటువంటి వారసత్వాన్ని మేము కొనసాగిస్తున్నాం. తరతరాలుగా ఈ హైందవ ధర్మాన్ని భవిష్యత్ తరానికి అందించాలంటే ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి ఉత్సవాల్లో నిమగ్నం అవ్వాలి. అదేవిధంగా ఈ యాలాపురి నగరం అంతా కూడా సంతోషకరంగా ఉండాలి. అందరి ప్రజల్లో కూడా వెలుగులు నింపాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు చేస్తాం. ఈ వినాయక చవితి ఉత్సవాలకు ఎటువంటి చందాలు వసూలు చేయకుండా తాము వ్యాపారస్తులుగా ప్రతిరోజు కూడా కొంత సొమ్మును ఈ ఉత్సవ సమితికి ఇవ్వడంతో పాటు సంవత్సరం పొడుగుతా ఇచ్చినటువంటి సొమ్ముతోటే ఇక్కడ స్వచ్ఛందంగా వ్యాపారస్తులందరూ కూడా వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నామని ఇక్కడ వ్యాపారస్తులు చెబుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో మురళి, భారత్.